పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు పట్టణంలో గల సౌందర్య థియేటర్ సమీపంలో ఉన్న ప్రముఖ న్యాయవాది నీలం రాజేశ్వరరావు ఇంట్లో దొంగల చొరబడి ఇరవై తులాల బంగారు ఆభరణాలు మరియు కేజీ వెండి ఆభరణాలు అపహరించారు ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెళ్లడంతో అనంతరం ఇంటికి చేరుకున్న సమయంలో దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ చోరీలో ఇరవై తులాల బంగారు ఆభరణాలతో పాటు కేజీ వెండి ఆభరణాలు కూడా చోరీకి గురైనట్లు ఇంటి యజమాని గుర్తించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అదేవిధంగా పట్టణంలో గల కొత్త వలసలో సాయిరాం కాలనీలో నివాసం ఉంటున్న సిరిపురం జయదేవి ఇంట్లో కూడా చోరీ జరిగింది వీరు కూడా కుటుంబ సమేతంగా వేరొక ప్రాంతానికి వెళ్లడంతో దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ దొంగతనానికి సంబంధించి రెండు తులాల బంగారు ఆభరణాలు కొంత మొత్తంలో నగదు అపహరణకు గురైనట్లు గుర్తించారు ఇటీవల జిల్లాలో వరుస దొంగతనాల ఘటనలు చోటు చేసుకోవడంతో స్థానికుల్లో భయం చోటు చేసుకుంది జిల్లాగా ఏర్పాటు చేసిన అనంతరం భారీ స్థాయిలో దొంగతనాలు జరగటం కలవరపాటుకు గురి చేస్తోంది తక్షణమే పోలీసు శాఖ వారు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు